Hello professionals, welcome to our channel Diksha Study Guide. Friends, ee roju mem mundu complete ga hearing impaired ki sambandhinchinatvanti specialization ki sambandhinchinatvanti vividha rakalainatvanti courses information aithe teeskon raavadam jarigindandi. Manaku Secunderabad local national institute andi, so daniki sambandhinchinatvanti poorthi update aithe clear ga chusukundam. Antakante munduga meeku small requesting andi, mana channel ni modati sari visit chesinatlayite ledha subscribe chesukovalante mana channel ni subscribe chesukondi, alage bell icon ni active chesukondi, all paina press cheyandi. Ikkada manaku complete update aithe clear ga chusukundamu. మనకి ఇక్కడ ఆలియావార్ జంగ్ ఇన్స్టిట్యూట్ స్పీచ్ హియరింగ్ కోర్సెస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చూసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ముంబైలో నిర్వహిస్తున్న ఆలియావార్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ ఏవైజే ఎన్ఐఎస్హెచ్డికి సంబంధించి డిప్లొమా డిగ్రీ పీజీ ప్రోగ్రామ్స్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిర్దేశించిన మేరకు దేశవ్యాప్తంగా నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు. సంస్థ ప్రధాన కేంద్ర ముంబై సహా సికింద్రాబాద్, నోయిడా, కోల్కతా, ఝాన్లా, లోపాల్, అహ్మదాబాద్ ప్రాంతీయ కేంద్రాల్లో అడ్మిషన్లు ఇస్తున్నారు. సో ఆలియావార్ జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ కోర్సెస్కి సంబంధించి చూసుకున్నట్టయితే డిగ్రీ ప్రోగ్రామ్స్ క్లియర్గా చూసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీకి సంబంధించి చూడవచ్చు. మన కోర్సు వ్యవధి 4 ఏళ్ళు. ముంబైలో 40, కోల్కతాలో 31, నోయిడాలో 25, సికింద్రాబాద్లో 31 సీట్లు ఉన్నాయి. నోయిడా క్యాంపస్లో ప్రవేశానికి గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థాన్ యూనివర్సిటీ నిర్వహించే ఎగ్జామ్స్ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. బీడీ స్పెషలికేషన్ హెచ్ఐకి సంబంధించి చూసుకున్నట్టయితే కోర్సు వ్యవధి 2 ఏళ్ళు. ముంబైలో 39, కోల్కతాలో 23, జాన్లాలో 30, సికింద్రాబాద్లో 34 సీట్లు ఉన్నాయి. అర్హత వివరాలు కనీసం 50% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, అలాగే స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, సైకాలజీ ప్రధాన సబ్జెక్టులుగా లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. బీఈడీ కోర్సు కనీసం 50% మార్కులతో ఏవైనా డిగ్రీ పూర్తి చేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్లియర్గా చూడవచ్చు. అలాగే బీఈడీకి సంబంధించినటువంటి డిగ్రీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అయితే క్లియర్గా చూడవచ్చు. సో మనము బ్యాచిలర్ బీఎస్ఎల్ఎఫ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఏదన్నా సబ్జెక్టు మనకు కంప్లీట్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, సైకాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్టులో ఫస్ట్ ఉండాలన్నట్టుగా చూడవచ్చు. అలాగే బీఈడీ స్పెషలికేషన్ హెచ్ఐకి సంబంధించి చూసుకున్నట్టయితే డిగ్రీ ఏదైనా సబ్జెక్ట్ కలిగి ఉండాలన్నట్టుగా అయితే చూడవచ్చు. సో వీటి రెండుట్లో ఎంట్రన్స్ ద్వారా అయితే కంప్లీట్గా ఈ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి సీట్లను అయితే భర్తీ చేయబోతున్నారన్నట్టయితే చూడవచ్చు కంప్లీట్గా. సో పీజీ డిప్లొమాస్ చూసుకున్నట్టయితే పీజీ డిప్లొమా ఇన్ ఆడిటరీ వర్బల్ థెరపీకి సంబంధించిన కోర్సు వ్యవధి 7 ఏళ్ళు. ముంబై సెంటర్లో 20 సీట్లు ఉన్నాయి. పీజీ డిప్లొమా ఇన్ రీహాబిలిటేషన్ సైకిల్కి సంబంధించి కోర్సు వ్యవధి భోపాల్లో 20 సీట్లు ఉన్నాయి. 1 ఇయర్కి సంబంధించినటువంటి కోర్సుగా అయితే చూడవచ్చు. మధ్యప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోర్టల్ ద్వారా ఈ కోర్సు అడ్మిషన్ తీసుకోవచ్చు. అలాగే అర్హత వివరాలు చూసుకున్నట్టయితే మొదటి కోర్సుకి సంబంధించి చూసుకున్నట్టయితే డిగ్రీ ఆడియాలజీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పదాలకు సంబంధించినటువంటి వారి ఎలిజిబుల్. అలాగే స్పీచ్ అండ్ హియరింగ్కి సంబంధించినటువంటి వారు ఎలిజిబుల్. స్పెషలికేషన్కి సంబంధించినటువంటి వారు ఎలిజిబుల్. ఉత్తీర్ణి కంప్లీట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. రెండో కోర్సుకు సంబంధించి చూసుకున్నట్టయితే డిగ్రీ జనరల్ సైకాలజీ, పీజీ సైకాలజీ, కౌన్సిలింగ్ సైకాలజీ పూర్తి చేసి ఉండాలి. డిస్టెన్స్ అభ్యర్థులు అర్హులే. సో కంప్లీట్గా పీజీ డిప్లొమాకి సంబంధించినటువంటి వారు సైకాలజీ, పీజీ డిప్లొమా ఇన్ రీహాబిలిటేషన్ సైకిల్కి సంబంధించినటువంటి వారు ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే వారికి సైకాలజీ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్టుగా ఉండాలన్నట్టయితే క్లియర్గా చూడవచ్చు ఎలిజిబిలిటీ. పీజీ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్టయితే ఎంఎస్సి ఆడియాలజీకి సంబంధించి చూసుకోవచ్చు. ఇది 2 ఏళ్ల కోర్సు. ముంబై సెంటర్లో 15 సీట్లు ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్కి సంబంధించి 13 సీట్లు ఉన్నాయి. సో ఎవరు ఎలిజిబుల్ అన్నట్టు చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కంప్లీట్గా బీఎస్ఎల్పి చేసిన వారైతే ఎలిజిబుల్గా అయితే చెప్పవచ్చు అండి. ఎంఎస్సీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాత్రలకు సంబంధించి కోర్సు వ్యవధి 2 ఏళ్ళు. కోల్కతా సెంటర్లో 15 సీట్లు ఉన్నాయి. అలాగే వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా అయితే కంప్లీట్గా అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఎంఈడి స్పెషలికేషన్ హెచ్ఐకి సంబంధించి కోర్సు వ్యవధి 2 ఏళ్ళు. ముంబై సెంటర్లో 21 సీట్లు ఉన్నాయి. అర్హత వివరాలు మొదటి 2 కోర్సులకు కనీసం 55% మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాఠాలకు సంబంధించిన వారు ఎలిజిబుల్. అలాగే ఎంఈడి కోర్సు ద్వితీయ శ్రేణి మార్కులతో బీఈడీ, హెచ్ఐ ఆర్ హెచ్హెచ్ స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్ఐ పూర్తి చేసి ఉండాలి. బీడి జనరల్ ఎడ్యుకేషన్తో పాటు డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్ఐ పూర్తి చేసిన వారు అర్హులు ఎంఈడికి సంబంధించి. సో డిప్లొమా ప్రోగ్రామ్స్ చూసుకోవచ్చు. మనకు డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ డిహెచ్ఎల్ఎస్కి సంబంధించి కోర్సు నోయిడాలో 25 సీట్లు ఉన్నాయి. జాన్లలో 31 సీట్ ఉంది. అలాగే భోపాల్లో 30 సీట్స్
భోపాల్లో 30 సీట్లు ఉన్నాయి. అలాగే మనకు చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇక్కడ బీఈడికి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు, మనకు హెచ్ఐకి సంబంధించిన స్పెషలైజేషన్ సంబంధించిన కోల్కతాలో 31 సీట్ ఉంది, నోయిడాలో 30 సీట్లు ఉన్నాయి, జాన్లలో 31, సికింద్రాబాద్లో 34 సీట్లు అయితే చూడవచ్చు బీఈడి స్పెషలికేషన్ ఇయరింగ్ ఇంపారేటివ్కి సంబంధించి. డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కోర్సు వ్యవధి 2 ఏళ్ళు, ఇందులో ఆర్టిజన్ స్పెక్ట్రమ్ డిజార్డర్ స్పెషలైజేషన్కు సంబంధించిన భోపాల్లో 25 సీట్లు, ఇంటెలిజెంట్ డిజేబిలిటీ స్పెషలైజేషన్కి సంబంధించి అహ్మదాబాద్లో 25 సీట్లు ఉన్నాయి. సైన్ లాంగ్వేజ్కి సంబంధించి కోర్సు వ్యవధి 2 ఏళ్ళు, ముంబై కోల్కతా కేంద్రాల్లో ఒక్కొక్క దాంట్లో 15 సీట్లు ఉన్నాయి. అర్హత వివరాలు మొదటి కోర్సుకు ఎంపీసీ బైపీసీ గ్రూపులలో తర్వాతి మూడు కోర్సులలో ఏదైనా గ్రూపులో ఇంటర్ 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50% మార్క్స్తో తప్పనిసరిగా వారు కంప్లీట్గా ఎంట్రెన్స్ రాసి అర్హత సాధించాల్సి ఉంటుంది అన్నట్టుగా చూడవచ్చు. సో మనకు ఏవైజేఎన్హెచ్ఎస్కి సంబంధించి ఈ విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే ఎంట్రెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు అండి. మనకి ఇక్కడ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చివరి తేదీ చూసుకున్నట్టయితే జూన్ 30 వరకు 2023గా చూడవచ్చు అండి. అలాగే ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీలు చూసుకున్నట్టయితే బీఈడి ఎంఈడి పీజీ డిప్లొమాకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు జూలై 8న చూడవచ్చు ఎంట్రెన్స్ ఎగ్జామ్కి సంబంధించి. అలాగే మనకు బీఏఎస్ఎల్పి ప్రోగ్రామ్కి సంబంధించి జూలై 15న, ఎంఎస్సికి సంబంధించి చూడవచ్చు 30న, జూన్ 30న. అలాగే తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల పరీక్ష కేంద్రం సికింద్రాబాద్గా ఇవ్వడం జరిగిందండి. అఫీషియల్ వెబ్సైట్ అయితే చూడవచ్చు ayjnihh.nic.inకి సంబంధించి. సో ఈ విధంగా మనకు స్పీచ్ అండ్ హియరింగ్కి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే చూడవచ్చు, స్పెషలైజేషన్ చూసుకోవచ్చు మనకు హియరింగ్ ఇంపేర్డ్. సో సికింద్రాబాద్లో బీఎడ్ అలాగే మనకు డిప్లొమాస్ దానికి సంబంధించినటువంటి పూర్తి క్రైటీరియా అయితే చూడవచ్చు అండి. ఏదైనా మీకు డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అఫీషియల్ పోర్టల్ ద్వారా అయితే కంప్లీట్గా మీరు ఎంట్రెన్స్ టెస్ట్కు సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు, అలాగే క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, పూర్తి డీటెయిల్స్ యొక్క పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. కంప్లీట్గా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, కంప్లీట్గా అక్కడికి వెళ్ళి క్లియర్గా చూడవచ్చు అండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. ఆల్ పైన ప్రెస్ చేసినట్టయితే మన ఛానల్ ద్వారా పెట్టినటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.